told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, yeah. I know you told your friend you... Hey, namaste, welcome back to my channel, Amma Palakarimpu. అమ్మ పలకరింపు ఛానల్ని ఇప్పుడు శ్రీ క్రియేషన్స్గా చేంజ్ చేస్తున్నామండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా శ్రీ క్రియేషన్స్ అని సెర్చ్ చేసినా ఈజీగా దొరుకుతుంది డ్రెస్ అవుతుంది అన్నట్లు. సో ఈరోజు వీడియోలో మనం శ్రీ క్రియేషన్స్లో ఉన్న రెడీ టు వేర్ శారీస్లో కొన్నింటిని చూద్దామండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు వీటిలో కలర్స్ ఏమున్నాయి అన్నట్లు. సో ఈ శారీ అయితే మంచిగా క్లిక్ అయిందండి లాస్ట్ టైం వీడియోలో. సో దానిలోకి వెళ్ళి మన దగ్గర ప్రెసెంట్ అయితే ఒక 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇలా మనకి శారీ మొత్తం కూడా ఇట్లా మనకి చాలా స్మూత్గా ఉంటుందండి. మంచి షైనీ వచ్చేసింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. దానికి మనం ఇట్లా లేస్ వేసేసి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్లో వచ్చేసిందండి. దీనికి ఇక్కడ మనం ఇట్లా ఒక లేస్ని తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇట్లా మనకి పర్ల్స్ వచ్చినాయండి. సో ఫ్రంట్ మొత్తం కూడా దీనికి ఫ్రంట్ హుక్స్ వచ్చేసి మనకి ఇట్లా మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుందండి. ఇలా మనకి దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి. ఈ సారీ కాస్ట్ మనకి 17. ఇలా మనకి రఫల్ బ్లౌజ్ వచ్చింది. ఇట్లా మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా బాగు వచ్చేసి ఇట్లా వస్తుంది. ఈ క్లాత్ తోటి మనకి బ్లౌజ్ని రెడీ చేయడానికి 2.5 మీటర్స్ క్లాత్ పడుతుందండి. ఇట్లా మనకి 2 రఫుల్ హ్యాండ్స్ వచ్చి ఒక హ్యాండ్ ఉంటుందండి మనకి ఆక్వర్డ్గా లేకుండా ఉండడానికి. సో ఈజీగా దానికి శారీ అయితే సూపర్ ఉందండి ఇలాంటి శారీ. సో దీన్ని మనం యూజ్ చేసిన రోజులు యూజ్ చేసి ఫ్రాక్స్కి కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. దీనికి మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చేసి ఆర్గంజా అండి, సాఫ్ట్ ఆర్గంజాలో. నేను పిక్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్లో సూపర్ ఉందండి ఇదైతే శారీ. దీనిలో ఉన్న ఫ్లవర్ని మనం ఇలా బ్లౌజ్ అనేది ప్లాన్ చేసామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేసి ఇట్లా టాజిల్స్ వచ్చేస్తాయి. ఇది మొత్తం కూడా మనకి జార్జెట్లో ఇలా మనకి షిమ్మరి వస్తుందండి. జార్జెట్లో షిమ్మర్ లైన్స్తో సీక్వెన్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ బ్లౌజెస్ కూడా మన దగ్గర చాలా సేల్ అవుతున్నాయి. మంచి క్లిక్ అండ్ ప్యాటర్న్ మనకి ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వచ్చేస్తుందండి. ఎలాస్టిక్ వచ్చి సో పిక్ అనేది పక్కన ఇన్సర్ట్ చేస్తాము. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ అండి. షిఫాన్లో మనకి బాందనీ ప్రింట్ వచ్చి కట్ వర్క్ వచ్చేస్తుందండి ఇలా. సో ఈ శారీ ఓన్లీ శారీ కాస్టే మనకి మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది. సో దానికి మనము బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. సో దీనిలో మనము వీడియోలో పెట్టినవైతే అన్నీ వెళ్ళిపోయినాయండి. దీనిలో ఇప్పుడు కొన్ని కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇలా వచ్చేస్తుందండి ప్యాక్ మొత్తం. నెక్ అంతా ఇలా తీసుకుంది. దీనికి మనకి ఇట్లా ఒక ప్యాటర్న్లో వస్తుందండి. ఇలా వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటేనే చాలా కాస్ట్ ఉంటుంది. దీనికి మనకి ఫ్రంట్ హుక్స్ వచ్చేస్తున్నాయండి. ఇలా ఫ్రంట్ హుక్స్ వచ్చి ఈ క్లాత్ అనేది సపరేట్గా తీసుకుని మనం చేయించామండి. దీనికి సాటిన్ అలానే కాటన్ లైనింగ్ వేసాము. బ్లౌజ్ సైజ్ అని చాలామంది అడుగుతున్నారండి. ఇది మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 వేస్ట్ వస్తుందండి. 36 ఇక్కడ 40 చెస్ట్ వచ్చేస్తుంది. ఈ 36 వేస్ట్ అనేది మనకి 38 to 40, 42 వరకు కూడా, అప్ టు 44 వరకు కూడా మార్జిన్స్ అనేవి వచ్చేస్తున్నాయండి మనకి. దీనికి హిప్ బెల్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి పిక్ చూసినట్లయితే సూపర్ ఉంటుందండి ఇలా కట్ వర్క్ తోటి. ఈ సారీ కాస్ట్ మనకి 2000. సూపర్ ఉంది కదా. ఇలా ఒకసారి నెక్ చూసేయండి ఇట్లా వచ్చేస్తుంది. దీనికి మనకి హ్యాండ్స్కి కూడా ఇలా రఫ్ఫులు తీసుకుని ఇలా డిఫరెంట్గా ఇచ్చామన్నమాట. దీనికి మనకి హిప్ బెల్ట్ కూడా ఇలా చాలా బాగుంటుందండి. ఇట్లా వేర్ చేస్తే అయితే మంచి మనకి బొటిక్ స్టైల్ లుక్ వచ్చేస్తుంది. ఇలా మీరు స్టిచ్ చేయించాలంటేనే స్టిచ్చింగ్ చార్జెసే చాలా ఉంటాయండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2200 రూపీస్. క్రేప్ సిల్క్ అండి. ఇది చాలా కాస్ట్ ఉంటుంది శారీ. ఇలా క్రేప్ సిల్క్ శారీకి మనము మల్టీ కలర్లో లేస్ ఇచ్చేసాము. మంచి లేసు. లేస్కి మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుందండి. జార్జెట్లో సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చేసి దానికి టాజిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇట్లా డోరీస్ అనేవి ఇలా ప్లాన్ చేసేసాము శారీలో ఉన్న క్లాత్ తోటి. అలానే బ్లౌజ్ క్లాత్ తోటి డిఫరెంట్గా ప్లాన్ చేసి హ్యాండ్స్కి ఇలా మనము ఇట్లా మనం రఫుల్ ఇచ్చేసామండి. సో దీనికి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఒక నెక్ ప్యాటర్న్ అనేది తీసేసుకున్నాం అన్నమాట ఇలా. సో దీనికి వచ్చేసి మనకి బ్యాక్ హుక్స్ ఉన్నాయండి. ఫ్రంట్ ప్రింట్స్ కట్ వచ్చేస్తుంది. దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి. సో ఈ సారీ కాస్ట్ మనకి 1700. ఫ్లోరల్ లో జార్జెట్ వస్తుంది. సో ఇవైతే సూపర్ ఉంటాయండి. శారీ మనం కట్టుకున్న రోజులు కట్టుకుని మనం ఫ్రాక్స్ లా కూడా వేర్ చేయొచ్చు. ఇలా చాలా బాగుంటుంది. దీనికి
ఇలా మనము ఇట్లా వచ్చేసిందండి. బ్యాక్ మొత్తం కూడా ఒక బౌ వచ్చేసి ఇలా ప్యాటర్న్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇలా వస్తుంది తీసుకుని దీనికి మొత్తం కూడా ఇట్లా మనకి ఫ్రంట్ వచ్చేసి హిప్ బెల్ట్ వస్తుందండి. ఇలా రఫుల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక హ్యాండ్ ఉంటుంది స్మాల్ హ్యాండ్ లాగా. సో ఈ సారీ కాస్ట్ మనకి 1600 రూపీస్. అంటే సూపర్ ఉంది కదండి. సో ఇవి మనకి సమ్మర్లో వేర్ చేయడానికి కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. సో ఇలా వచ్చేస్తుంది. దీంట్లో సీక్వెన్స్ మల్టీ కలర్, ఇది ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. అలానే బ్యాక్ మొత్తం లేస్ అనేది ఇలా ప్లాన్ చేసామండి మేము. అలానే దానికి నేను ఇట్లా మనకి శారీ అనేది డిఫరెంట్గా ప్లాన్ చేశాను. సో ఇందులో ఉన్న యాష్ కలర్ తీసుకుని లేస్ కూడా ఇలా మనం డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. దీనికి చేసి హ్యాండ్స్కి కూడా ఇలా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఒక షేప్ ఇట్లా వీ షేప్లో ఇలా మంచిగా ఇట్లా మనకి లేస్ వచ్చిందండి. ఈ లేస్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇలా వచ్చేసి ఇట్లా మీకు హిబెల్ తోటి వస్తుంది. ఈ శారీ కాస్ట్ మీకు 1600. చాలా సేల్ అయితే వీటిల్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది మనకి వద్దు అన్న వరకు మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి మల్టీ కలర్ లేస్ వేసి ఇట్లా వచ్చేసిందండి. ఇలా మనకి బ్యాక్ హుక్స్ వచ్చేసి బ్యాక్ మనకి ఇలా బౌ వచ్చేస్తుందండి. ఇలా బౌ వచ్చేసి మనకి హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా రఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా 2 రఫుల్స్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ లాగా వస్తుంది. ఇలా అయితే చాలా బాగుంటుందండి. ఇది మంచి కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయింది. ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ అండి. ఇలా కలర్ కాంబినేషన్ లేస్ అనేది మనకి ఇట్లా డిఫరెంట్గా తీసుకున్నాము. ఇదైతే షిఫాన్ శారీ ఉందండి. దీనికి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా తీసుకున్నామండి. ఇట్లా వచ్చేసినాయి మీకు మంచిగా. దీనిలో ఉన్న కలర్కి మ్యాచ్ చేయట్లు ఇలా పర్ల్స్లో తీసుకున్నాము. దీనికి మనకి ఫ్రంట్ హుక్స్ వచ్చేసినాయండి. దీనికి కూడా నేను గోల్డ్ కలర్ బెల్ట్ అనేది అరేంజ్ చేస్తానండి. దీనికి ఇలా మీకు ఇట్లా గోల్డ్ కలర్ బెల్ట్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇలా వచ్చేస్తుంది. సో ఈ బెల్ట్ అయితే మీకు దేనికైనా కానీ యూజ్ అవుతుంది. ఇలా మీకు ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి బెల్ట్ కూడా. సో ఇలా వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1700 రూపీస్ అండి. ఇది మంచి ఆర్గంజాలో మొత్తం కూడా శారీ ఇట్లా మనకి షేడెడ్ వస్తుందండి. 2 షేడెడ్లో ఇట్లా మొత్తం కూడా వర్క్ వచ్చేసింది. శారీ మొత్తం కూడా ఇలా మనకి ఇది మొత్తం కూడా వర్క్ వచ్చిన దానికి మనకి బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్గా ఉందండి. బాందని ప్రింట్ వచ్చేసి దీనికి మనము ఇట్లా బ్యాక్ అనేది మోనాలిసా బీడ్స్ తీసుకున్నాము. ఇలా సిల్వరు తీసుకుని ఇట్లా మనకి హ్యాండ్స్ కూడా మంచి పఫ్ ఇచ్చేసామండి. ఇలా పఫ్ ఇచ్చి దీంట్లో కూడా ఇట్లా వైట్ అనేది పేరప్ చేసి ఫ్రంట్ హుక్స్ వచ్చేసినాయి. దీనికి బెల్ట్ అనేది మనం ఇలా ఇచ్చేస్తామండి. సో ఈ బెల్ట్ని కూడా మీరు దేనికైనా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ మీకు 1600. శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకి సాఫ్ట్ ఆర్గన్జా మెటీరియల్ అండి. సూపర్గా ఉంటాయి. ఇవైతే మంచి ట్రెండీ మెటీరియల్ ఇది. దానికి ఇట్లా మనము బ్యాక్ అనేది ఇట్లా తులిప్స్ ప్యాటర్న్లో ఇలా ఇచ్చేసామండి. టాజిల్స్ ఇచ్చేసి బ్యాక్ ఒక డ్రాప్ షేప్ ఇచ్చి హ్యాండ్స్ అనేవి ఇలా తీసుకున్నాం. ఈ శారీ కాస్ట్ మీకు 1600 రూపీస్ పడుతుందండి. డిఫరెంట్గా ప్లాన్ చేద్దామన్నట్లు ఇలా వేసామండి. ఇది వచ్చేసి మనకి దీనిలో ఉన్న గోల్డ్కి ఇలా లేస్ అనేది ఇట్లా గోల్డ్ మ్యాచ్ చేసి వేసామండి. సో శారీ అంతా కొంచెం మనకి ప్లెయిన్ ఫ్లోరల్ వచ్చింది కదా. శారీని హైలైట్ చేయడానికి ఇలా మేము లేస్ తీసుకున్నాము. ఈ లేస్ వేసేసి మనకి బ్యాక్ మొత్తం కూడా ఇలా వచ్చేసి ఇక్కడ కూడా మీకు ఒక బౌ వచ్చేస్తుందండి. వచ్చి ఇట్లా మనకి ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఒక బౌ వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది. దీనికి ఇట్లా మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 1700 రూపీస్ పడుతుందండి. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేది కూడా మనకి షిమ్మర్ శారీ అండి. దానికి మనం లేస్ అనేది ఇలా డిఫరెంట్గా మల్టీ కలర్లో తీసుకుని మనం ఇలా డిఫరెంట్గా ఇలా వచ్చేస్తుందండి. ఇలా వస్తుంది. బ్లౌజ్ మొత్తం కూడా ఈ ప్యాటర్న్లో వచ్చేసి సీతారామం తీసుకున్నాము. ఇట్లా మనకి బెల్ట్ వస్తుందండి. ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్. వెల్వెట్ తోటి ఇలా డైమండ్ షేప్ తీసుకుని మంచిగా బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ వచ్చిందండి. ఇది మనకు ఓన్లీ బ్లౌజ్ కాస్టే చాలా కాస్ట్ వస్తుంది. దానికి హిప్ బెల్ట్ ప్లాన్ చేసామండి. అలానే మనకి శారీ అనేది ఇలా డిఫరెంట్గా తీసుకున్నాము. ఈ శారీ అయితే వేర్ చేస్తే మంచి పార్టీవేర్ లుక్ ఉంటుందండి. ఒకసారి నేను పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఈ శారీ కాస్ట్ మీకు 1700 రూపీస్ పడుతుంది. మనము ఇలా బ్లౌజ్ అనేది ప్లాన్ చేసామండి. ఇందాక వీటితోటి కొన్ని శారీస్ కూడా చేసాం కదా. ఈ ప్యాటర్న్లో బ్యాక్ అనేది ఇలా బౌ వచ్చేసి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇలా డిఫరెంట్ లీవ్స్ వచ్చినాయి. వచ్చి దానికి మనకి హ్యాండ్స్కి ఇలా రఫుల్ వచ్చేసిందండి. ఇలా ఈ విధంగా వచ్చేసింది. ఇట్లా ఒక ఎలాస్టిక్ తోటి ఇట్లా మనకి ఇలా ఇచ్చేసాము. ఇచ్చి దీనికి శారీలో కూడా మొత్తం వీవింగ్ ఉంటుందండి. ఇది మీకు ఒక్కసారి డైరెక్ట్ వచ్చాక తెలుస్తుంది. ఇట్లా చాలా మంచిగా ఉంటుంది శారీ అయితే ఇది వేర్ చేస్తే. దీని ఫ్లవర్ కాంబినేషన్కి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసామండి. ఈ శారీ కాస్ట్ మీకు
16 ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్ వచ్చి దానికి మనకి బ్యాక్ డాజిల్స్ అనేవి ఇలా వచ్చి దీనికి ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాము. దీనికి కూడా శారీ మొత్తం ఈ వీవింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇదైతే శారీ. అలానే దీనికి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి, ఇలాస్టిక్ వచ్చి ఇలా రఫల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది. సో దీనికి వచ్చేసి మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1500. శారీ అయితే చాలా బాగుంటుందండి, షిబోరీ ప్రింట్ ఉండి దీని లోపల కూడా మొత్తం చిన్నగా వీవింగ్ వచ్చేసి ఫ్లోరల్ లాగా వస్తుందండి. దానికి మనకి హిప్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ హుక్స్ అలానే మనకి ఇలా వచ్చేస్తుందండి. శారీ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మనం తీసుకున్నాము. ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ అండి చెప్తున్నాము. ఫ్రంట్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ వచ్చి హ్యాండ్స్ ఇలా రఫుల్ వస్తుంది. దీనికి మంచి వైన్ కలర్ బ్లౌజ్ని ప్లాన్ చేసాం, శారీని ప్లాన్ చేసామండి. దీనికి అలానే మనకి మల్టీ కలర్లో లేస్ వేసాము, చాలా బాగుంటుంది. ఇదైతే వేర్ చేస్తే మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. 1600 అండి ఈ శారీ. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇది మనకి ఒక్కసారి మీరు పిక్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. అట్లానే మనకి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ వచ్చేసింది. సో సింపుల్గా కావాలి, ఈజీగా క్యారీ చేయాలి అంటే అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తుంది. ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ అండి. నచ్చిన మనం జార్జెట్లోనే ఈ ఇలా అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా వచ్చేస్తుంది మీకు మొత్తం కూడా జార్జెట్లో ఇలా మనకి ఈ లైన్స్ వచ్చేసి. దీనికి మనము ఇట్లా డిఫరెంట్గా తీసుకున్నామండి. బ్లౌజ్ అనేది గోల్డ్లో ప్లాన్ చేసాము. ఇట్లా మనకి గోల్డ్లో ప్లాన్ చేసేసి హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసామండి. ఈ శారీ కాస్ట్ మనకి 1400 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ శారీ మొత్తం కూడా ఇలా మనకి ప్రింట్ ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది. దీనికి మనము బ్లౌజ్ అనేది ఇలా ప్లాన్ చేసామండి. బ్యాక్ వచ్చేసి ఈ గోల్డ్ బ్లౌజ్ని మీరు దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక షేప్ తీసేసుకుని ఇట్లా మీకు ఇలా ఒక బౌ వచ్చేసిందండి. హ్యాండ్స్ అంతా కూడా ఇలా వచ్చేసింది. సో ఈ శారీ కాస్ట్ మనకి 1500 రూపీస్. హ్యాండ్స్ మొత్తం కూడా రఫుల్స్ డిజిటల్ ప్రింట్ వచ్చి బ్యాక్ ఇలా మనకి ఇలా వచ్చేస్తుందండి. బ్యాక్ షేప్ వచ్చేసి ఇట్లా వస్తుంది. దీనికి మనకి ఇట్లా వచ్చేస్తుంది ఫ్రంట్. సో ఈ శారీ కాస్ట్ మనకి 1600 రూపీస్ అండి. శారీ కూడా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది. దీనికి లేస్ కూడా మనకి బాగనీలోనే ఇలా మనకి బ్లౌజ్కి సీతారామం ప్యాటర్న్ తీసుకుని హ్యాండ్స్ ఇట్లా ఫ్రిల్ ఇచ్చామండి. ఇది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి క్లాతే 1.7 మీటర్ 70 పాయింట్స్ పడుతుందండి. ఇట్లా మనకి బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. సో ఈ శారీ కాస్ట్ మీకు 1400 రూపీస్కి అవైలబుల్. బ్లాక్కి ఇలా మనము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఒక బౌ తీసుకుని ఇలా వచ్చేసింది. దీనికి హ్యాండ్స్ అనేవి ఇలా వస్తున్నాయండి. సో ఈ బ్లౌజ్ని కూడా మనం వేరే దానికి కూడా వేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ మనకి 1400 రూపీస్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మనకి మిక్కీ మౌస్ వచ్చేస్తుంది జార్జెట్లోనే. దీనిలో ఉన్న బ్లూకి ఇలా మ్యాచ్ చేసామండి. ఇలా మనకి బ్లౌజ్ అనేది కట్ వర్క్లో ఇలా మొత్తం కూడా వర్క్ వచ్చి ఉంటుందండి. ఇలా మనకి చాలా బాగుంటున్నాయి ఈ బ్లౌజెస్ అయితే. దానికి ఇట్లా మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది. 1400 రూపీస్ అండి. ఇట్లా ఒక బౌ వచ్చేస్తుందండి. వచ్చి శారీలో ఉన్న గోల్డ్ కోసం అన్నట్లు ఇట్లా మనం గోల్డ్ లేస్ తీసుకున్నామండి. ఈ శారీ కాస్ట్ మీకు 1600 రూపీస్ పడుతుందండి. నచ్చినట్లయితే సీక్వెన్స్లో మనం బ్లౌజెస్ ఇందాక చాలా చూసాం వీటిల్లోనే. ఇలా గ్రీన్ తీసుకుని దానికి ఇట్లా మనకి పాట్ షేప్కి టాజిల్స్ వచ్చేసినాయండి. వచ్చి బ్యాక్ హ్యాండ్స్ అనేది ఇలా ప్లాన్ చేసాము. ఇలా మనకి గ్రీన్కి పిస్తా గ్రీన్ అనేది మనము మ్యాచ్ చేసామండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ మీకు 1500 రూపీస్ పడుతుంది. ఇది ఇలా వచ్చేస్తుంది. వచ్చి మనకి ఇట్లా బ్యాక్ వచ్చేసి ఒక బౌ తీసుకుని ఇలా తీసుకుని దీనిలో ఉన్న ఫ్లవర్ ఇలా ఒక లైన్ కాంబినేషన్ తోటి మనం శారీని ప్లాన్ చేసి ఇలా వేసి వేపించామండి. ఈ శారీ కాస్ట్ మీకు 1500 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇది మొత్తం కూడా మనకి ఇట్లా గోల్డ్ తోటి ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఎల్లోకి మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ అనేది ప్లాన్ చేసామండి. ఇది మొత్తం కూడా హై సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చేస్తుంది. దానికి ఇట్లా మనము ఇలా తీసుకున్నామండి. ఇట్లా మీకు సూపర్బ్ ఉంటుంది ఇదైతే. ఈ శారీ కాస్ట్ మీకు 1600 పడుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.